కాటిపల్లి రమణారెడ్డి ఉన్నారు, కామారెడ్డి నుంచి గెలిచారు, వాడదాం. ఏమన్నా లోపల రాలేదు ఇవాళ. ఆరుగురు సీనియర్లు ఉంటే ఆరుగురిట్లలో ఆరో వ్యక్తిని ప్రొటెం స్పీకర్ చేశారు. శాసనసభ వ్యవహారాల ఉల్లంఘన జరిగింది కాబట్టి అది మేము చేయొద్దు అనుకున్నాం. సూపర్ సీనియర్ ఎవరైతే ఉంటారో వారిని ప్రొటెం స్పీకర్గా చేయాలి. ఆ సీనియర్స్ అందరిని వదిలేసి ఆరో సీనియర్ను పెట్టి ఎంఐఎంను ఫిఫ్త్ టైర్గా డిక్లేర్ చేశారు. వాళ్లకు ఇప్పుడు స్టెప్నీ అంటే బాగుండదు కాబట్టి ఫిఫ్త్ టైర్ ఉండే 64 63 ఉన్నారు కాబట్టి రేపు పొద్దున వాళ్ళు అవసరం అనుకున్నారు ఏమో ఫిఫ్త్ టైర్గా యూజ్ చేసుకుందామని వాళ్ళను ఒక రోజు కోసం పెట్టారు పాపం. మరి ఎట్లా ప్రమాణ స్వీకారం ఎప్పుడు? రెగ్యులర్ స్పీకర్ గారు కాగానే వాళ్ళ నుంచి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాం. నిరసన మొత్తం నిరసన తెలిపారు? తెలిపాము, గవర్నర్ కంప్లైంట్ చేసాము, అన్ని జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.